శతమానాని భవతి అంటుంది శ్రావణమాసం. శ్రావణమాసం, శ్రావణమాసం. శ్రావణం పెళ్లి వేడుకలకు సరికొత్త కలెక్షన్స్ మరియు 1+1 ఆఫర్లతో స్వాగతం పలుకుతోంది ఎస్వీఆర్ షాపింగ్ మాల్, నర్సీపట్నం. ఎస్వీఆర్ షాపింగ్ మాల్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా మెయిన్ రోడ్, నర్సీపట్నం. జర్నలిస్టులు కదం తొక్కారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు స్వయం ప్రతిపత్తి కల్పించడంతో పాటు పెండింగ్లో ఉన్న పాత్రికేయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డివిజన్ కేంద్రం నర్సీపట్నంలో కలంవీరులు ప్రదర్శన నిర్వహించారు. రోజురోజుకు పెరుగుతున్న దాడులపై ఆందోళన వెలబుచ్చిన జర్నలిస్టు సోదరులు ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు, డిమాండ్లపై నినాదాలు చేశారు. ఐజేయు, ఏపీడబ్ల్యూజే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జర్నలిస్టుల యూనియన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పాటుపట్టాయి. ఇందులో భాగంగా నర్సీపట్నంలో పాత్రికేయులు కదం తొక్కారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి రామ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రం నర్సీపట్నంలో రోడ్డెక్కిన కలంవీరుడు పత్రికా స్వేచ్ఛ కల్పించాలని నినాదించారు. ప్రధాన వీధుల గుండా ప్రదర్శన నిర్వహించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాన్ని డిటి ప్రసాద్ కు అందజేశారు. నూతన బేస్ బోర్డు ఏర్పాటుతో పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను ఈ ప్రభుత్వాలు హరించివేస్తున్నాయి, మనకు రక్షణ లేదు. ఈ సందర్భంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు విశాఖ రోల్ యూనిట్ ఈరోజు రాస్తా రోకో ర్యాలీ ధర్నా చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఉన్నతాధికారులకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రధాన కారణం ఏంటంటే బేస్ బోర్డు అమలు చేయాలని, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరినీ కూడా చట్టం పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రిటైర్డ్ జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ పథకం అమలు చేయాలని, వర్కింగ్ జర్నలిస్టులకు ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా వారి పిల్లలకు ఉచిత విద్యుత్తు వైద్య సౌకర్యాలు కల్పించాలని, ఇలా అనేక సమస్యలపై జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. మజీదియా వేజ్ బోర్డు అమలు చేయాలని చెప్పేసి చాలా కాలం పట్టి అంటుంది. దీన్ని కోర్టులు కూడా మజీదియా వేజ్ బోర్డును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు సూచన చేసినా సరే. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్బిఎల్ స్వామి, ఐజేయు సభ్యుడు కె రామకృష్ణ, డిఏ బాబు, లంక శివకుమార్, చింతల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. లంక శివకుమార్, మై మీడియా న్యూస్, నర్సీపట్నం.